ए हाय हेलो गाइस गुड मॉर्निंग। सो ई वीडियो स्टडी सर्किल गुरिंचि चूद्दाम। आफ्टर 10 తర్వాత ఏ కోర్స్ చేయాలి ఆర్ ఆఫ్టర్ ఇంటర్ డిగ్రీ తర్వాత ఏది చదవాలి అండ్ ఏది చదివితే ఏ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతాము అనేసి ఒకసారి ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం। సో చాలామందికి 10 తర్వాత చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఏం చేయాలి, డిప్లొమా చేయాలా, ఇంటర్ చదవాలా, ఆర్ లేదంటే ఐటీఐ చేయాలా, ఆర్ ఇంకా వేరే ఏదైనా చేయాలా, లేదంటే జాబ్కి వెళ్ళాలా। సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఇందులో సమాధానం దొరుకుతుంది। సో ఫస్ట్ థింగ్, అసలు ప్రొఫెషనల్స్ ఎంటర్ అవ్వాలి అంటే స్టడీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎంత హైయర్ స్టడీస్ చదివితే అంత ఒక మంచి పొజిషన్కి అనేది వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి। అండ్ అట్ ద సేమ్ వే గవర్నమెంట్ జాబ్స్ అనేవి కూడా మనకి కొన్ని 10th క్లాస్ బేస్ చేసుకుని కొన్ని గ్రాడ్యుయేషన్ బేస్ చేసుకుని కూడా ఉంటాయి। సో ఇప్పుడు 10th క్లాస్ తర్వాత మనం ఏం కోర్స్ తీసుకోవాలి, ఇంటరా, డిప్లొమానా, ఆర్ ఐటీఐయా? అందరు ఏదో తీసుకున్నానని నువ్వు చదవాలా, లేదంటే మీ ఫ్రెండ్స్ ఏదో ఇంటర్ చేస్తున్నానని నువ్వు చదవాలా, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ చేస్తున్నానని నువ్వు డిప్లొమా చదవాలా, లేదంటే ఈజీగా ఉంటుంది కదా అని ఐటీఐ సైడ్ వెళ్ళాలా? సో ఇక్కడ మీరు ఏ కోర్స్ తీసుకోవాలనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10th క్లాస్ వరకు మీకు ఒక పర్టికులర్గా ఒక సబ్జెక్ట్లో మంచి మార్క్స్ వస్తున్నాయి, ఒక సబ్జెక్ట్ అనేది మీకు బాగా తెలుసు అనేది మీకు అర్థమై ఉంటుంది। సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ బాగోవచ్చు, లేదంటే మీకు సోషల్ బాగోవచ్చు, ఆర్ ఇంకో సబ్జెక్ట్ ఏదో బాగోవచ్చు। సో మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ ఉండేటి మాత్రమే తీసుకోండి। లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంది, సో మీకు బీటెక్ చేయాలి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు, సో అటువంటి వాళ్ళు మీరు డిప్లొమా అయినా చేయొచ్చు, ఆర్ ఇంటర్లో అయినా ఇంటర్లో ఎంబీసీ అలా కోర్స్ చేసి దాని తర్వాత మీరు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ అనేది వెళ్ళచ్చు। సో డిప్లొమా సైడ్ అయినా మనకు సివిల్ అని ఇంకా సమ్ బ్రాంచెస్ ఇంకా ఉంటాయి, సో ఆ బ్రాంచెస్ కంప్లీట్ చేసుకొని సో మీకు త్వరగా జాబ్కి వెళ్ళాలంటే డిప్లొమా తర్వాత మీరు జాబ్లోకి వెళ్ళచ్చు। కొన్ని కంపెనీస్ డిప్లొమా బేస్ చేసుకొని మనకు జాబ్స్ ఆపర్చునిటీ అనేవి ఇస్తాయి। అండ్ ఇంకోటి అంటే అండి, ఇక్కడ మీకు గవర్నమెంట్ జాబ్స్, సో 10th క్లాస్ పైన ఏం జాబ్స్ ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి? సో మోస్ట్లీ మనకు 10th క్లాస్ పైన పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ జాబ్స్ అనేవి ఉంటాయి, సో వాటికి గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది, మీకు 10th మంచి మార్క్స్ అన్నీ ఉండి ఉంటే సో మీరు ఆ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు। కొన్నిసార్లు ఎగ్జామ్స్ ఉంటాయి, సమ్టైమ్స్ ఏంటంటే మెరిట్ని బట్టి ఇస్తారు, అక్కడ ఉండే పొజిషన్స్ని బట్టి ఆ ఏరియాస్ని బట్టి ఉంటాయి। సో మీరు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయాలనుకుంటే ఆఫ్టర్ 10th తర్వాత కూడా మీరు గవర్నమెంట్ జాబ్స్ సైడ్ ట్రై చేసుకోవచ్చు। అండ్ ఇప్పుడు ఇంటర్ చేశారు, వారు డిప్లొమా కానీ ఇంటర్ కానీ ఏదో ఒకటి చేశారు, సో దాని తర్వాత మీకుండే కోర్సులు ఏంటివి అంటే గ్రాడ్యుయేషన్, ఒకటి మీరు బీటెక్ సైడ్ అయినా వెళ్ళచ్చు, లేదంటే నార్మల్ గ్రాడ్యుయేషన్ బీకామ్ ఆర్ బీఎస్సీ అలా ఏదైనా చేయొచ్చు। సో ఇక్కడ మీరు ఏం చదివినా సరే ఇది అనేది ఒక కీలకమైన కోర్సెస్, కీలకమైన స్టడీ ఈ గ్రాడ్యుయేషన్ కానీ, ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ మీకు అనేది మెచ్యూరిటీ లెవెల్ వస్తాయి, మీరు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళడానికి చాలామంది ఐ మీన్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్తూ ఉంటారు। సో మీకు ఆ కోర్సెస్ కంప్లీట్ చేసే టైంకి 21 ఇయర్స్ అటువంటి ఆ ఏజ్ వస్తారు, సో అప్పుడు మీరు ఏమైనా జాబ్స్కి వెళ్ళడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న టైం ఉండొచ్చు, లేదంటే ఇంకా హైయర్ స్టడీస్ అయినా వెళ్ళచ్చు। సో ఇక్కడ మీరు బీటెక్ డిగ్రీలో ఏది తీసుకున్నా సరే మీరు ఐటీ సైడ్ వెళ్ళాలి అంటే, ఐటీ సైడ్ వెళ్ళాలి అంటే ఏ కోర్సుతో సంబంధం లేదు, మీ దగ్గర స్కిల్ సెట్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏ కోర్స్ చేసినా బీకామ్ చదివినా బీఎస్సీ చదివినా ఇంకోటి చదివినా కూడా ఐటీ సైడ్ అనేది వెళ్ళచ్చు। సో ఐటీ సైడ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు ఏదో కోర్స్ అనేది చేయాలి, సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలంటే పర్టికులర్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది నేర్చుకోవాలి, లేదు ఇంకోటి వేరే వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే ఏదైనా సరే పర్టికులర్ ఒక కోర్స్ ఏదైతే ట్రెండింగ్లో ఉందో, ఏదైతే జాబ్ మార్కెట్ ఉందో ఆ కోర్స్ అనేది మీరు చేసుకొని జాబ్స్ అనేది వెళ్ళచ్చు। బట్ కంపారిటివ్గా అందరితో కంపేర్ చేస్తే బీటెక్ వాళ్ళకి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది ఐటీ సైడ్ వెళ్ళడానికి, బీటెక్ వాళ్ళు ఆర్ ఎవరైతే గ్రాడ్యుయేషన్లో బీఎస్సీ కంప్యూటర్స్ ఆర్ బీకామ్ కంప్యూటర్ చేస్తారో వాళ్ళకి కూడా ఛాన్సెస్ అనేది కంపేర్ టు ది బిల్తో కంపేర్ చేస్తే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి। సో దీని తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే గ్రూప్స్ ఆఫ్ సివిల్స్ మీరు
ఇంకా ఆర్మీ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆ బ్యాంక్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ గ్రాడ్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని చాలా జాబ్స్ అనేటివి ఉంటాయి. మీరు ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారంటే మీరు అన్ని గవర్నమెంట్ జాబ్స్కి, ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎలిజిబిలిటీ వస్తుంది. మీరు ఏ జాబ్స్కైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆర్మీ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ ఆర్ టెన్త్ బేస్ చేసుకుని అయినా ఆర్మీ సైడ్ వెళ్ళచ్చు. అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ స్టెటికల్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఇంపార్టెంట్. సో మీకు మార్క్స్ అనేవి అక్కడ తక్కువ వచ్చినా కూడా మీ ట్రైనింగ్ తీసుకుని ఆర్మీ కోచింగ్ తీసుకొని మీరు ఆర్మీ సైడ్ అనేది వెళ్ళచ్చు ఆఫ్టర్ టెన్త్ ఆర్ ఇంటర్ తర్వాత. సో ఇప్పుడు ఇక్కడ కొందరు ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చాలా టైంని, కొందరు 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ టైంని కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక 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 థింగ్ ఏంటి అంటే మీరు గ్రాడ్యుయేషన్ ఒక పర్టికులర్ ఇయర్లో అయిపోయి ఒక 5 ఇయర్స్ టైంని మీరు స్పెండ్ చేశారు గవర్నమెంట్ జాబ్స్కి, మీరు 5 ఇయర్స్లో కూడా మీకు జాబ్ కొట్టలేదు. సో అప్పుడు మీరు జాబ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నప్పుడు కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది, మీకు సబ్జెక్ట్ ఉండదు అనేసి చాలా కంపెనీస్ కూడా థింక్ చేస్తారు మీరు కెరీర్ గ్యాప్ ఉంది అనేసి. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ని మాత్రమే హైర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చాలామంది పాస్అవుట్ అయిపోయి బయటకు వస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క వాటిని, ఐ మీన్ వాళ్ళ యొక్క స్కిల్ సెట్ని మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరైతే టైం స్పెండ్ చేశారో 4 ఇయర్స్ 5 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత, ఇక్కడ సైబల్టేనియస్లీ మీరు ఏం చేస్తారు అంటే గ్రాడ్యుయేషన్ అయిపోతాను ఏదో ఒక కోర్స్ అనేది చేయండి. మీరు గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తానే అక్కడ కోచింగ్ తీసుకుంటానే ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కానీ లేదంటే ఇంకా ఏదైనా సర్టిఫికేషన్స్ కోర్స్ కానీ కంప్లీట్ చేసుకోండి ఒక 1 or 2 ఇయర్స్లో. సో అప్పుడు మీకు స్కోప్ ఉంటుంది. మీరు అంత టైం అక్కడ స్పెండ్ చేసినా కూడా మళ్ళీ మీరు ప్రైవేట్ జాబ్స్ ట్రై చేయాలనుకున్నప్పుడు అప్పుడు మీరు ఇక్కడ ఈ కోర్స్ కంప్లీట్ చేశాను, ఈ స్కిల్ సెట్ నా దగ్గర ఉంది, ఇంత టైం నేను ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేశాను అనేసి మీరు ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. సో సైబర్టెనియస్గా మీరు అన్ని మీ కెరీర్ గ్యాప్ అనేది ఎక్కువ ఉండకుండా చూసుకోండి. అండ్ ఏదైనా సరే డెసిషన్ అనేది మీరు కంపల్సరీ గవర్నమెంట్ జాబే కొట్టాలి. ఒకవేళ నువ్వు గవర్నమెంట్ జాబ్స్కి ఒక 5 ఇయర్స్ 7 ఇయర్స్ 10 ఇయర్స్ కూర్చున్నా సరే మీ ఫ్యామిలీ రన్ అవుతుంది అంటే, మీకు వాటిపైన ఇంట్రెస్ట్ ఉంది అంటే ట్రై చేయండి గవర్నమెంట్ జాబ్స్. లేదు మీ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్స్ సరిగ్గా లేదు అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ అయితే ట్రై చేస్తారో ఒక టైం పీరియడ్ అనేది పెట్టుకోండి, 3 ఇయర్స్ 5 ఇయర్స్ అనేది. ఆ టైం పీరియడ్ తర్వాత మీరు ఖచ్చితంగా షిఫ్ట్ అవ్వండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో సైబర్టేనియస్గా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసుకొని ఇంకా పిహెచ్డీ స్టడీ వెళ్ళాలనుకునే పిహెచ్డీ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే సిఆర్ ఇంకా ఏమేమి కోర్సులు చేయాలనుకున్న వాళ్ళకి ఎంబీబీఎస్ అటువంటివి కూడా మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాతనే ఆ కోర్సెస్ అన్ని కూడా అవి 4 ఇయర్స్ 5 ఇయర్స్ టైం ఉంటుంది. సో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఏంటంటే మనకు ప్రైవేట్ జాబ్స్లలో ఎక్కువ మనకు ఐటీ ఇండస్ట్రీ అని చాలా వింటూ ఉంటాం, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అని, సాఫ్ట్వేర్ జాబ్స్ అనేసి. అండ్ ఇంకోటి ఫార్మా సైడ్, ఇంకోటి మార్కెటింగ్ సైడ్, సో బిజినెస్, సో ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిఫికేషన్స్ అనేవి కావాలి. బట్ బేస్ అనేది మీరు ఇంట్రెస్ట్ని బట్టి, మీరు ఏ సబ్జెక్ట్లో మీకు చాలా నాలెడ్జ్ ఉందని బట్టి మీ కెరీర్ని ఎంచుకోండి. మీకు సైన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే అన్నప్పుడు ఆ వేలోనే వెళ్ళండి. లేదు మీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందన్నప్పుడు ఆ రిలేటెడ్గా సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకుని ఇంకా అటు సైడ్ మాత్రమే జాబ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు తీసుకునేది ఒక సబ్జెక్టు, అక్కడ మీరు ట్రై చేస్తున్న జాబ్ ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు మీకు కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు జాబ్ చేసే టైంలో. సో వీటికి సంబంధించిన అన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్లో ఉంటుంది. ఇంటర్ తర్వాత ఏమేమి, ఐ మీన్ టెన్త్ తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏం చేసుకోవచ్చు అనేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.